నిజంగా నీ మీద దయదల్చి నీ గురుగారు ఏర్పాటు చేసిన ఆ యొక్క రాజదర్శనాన్ని మొన్న ఎందుకు కాదన్నావో ఇప్పుడు తెలిసింది. దర్జాగా రాజమార్గంలో ఆ యొక్క రాజుగారి చేత పిలిపించుకుందుకన్నమాట. నీ సంగతి వినే రాజుగారు ఇలా పిలిపించారు అంటే కమయా శెట్టి ఆ యొక్క పాట వింటే నిజంగా ఆయన పల్లకి ఎక్కించి ఊరేగిస్తారు. పల్లకి ఏమిటి ఏనుగుని ఎక్కిస్తారు, పాటకి లక్షా మాటకి లక్షా గుమ్మరించేస్తారు. ఆ యొక్క పాట విని విని ఆనందం పట్టలేక దాసోహం అని చెప్పేసి యమయా చాగరాజు గారు ఇలా సింహాసనం మీదకి దయచేయి సగం చోటు తీసుకో అనేస్తారు అనేస్తారు. యమయా శెట్టి మన బోటి పాపిష్టి వాళ్ళం గొంతులు గోసో గోతులు తీసో నూరేళ్లలో సంపాదించే సొమ్ములు మా వాడు ఆ యొక్క రాముడి మీద ఒక్క పాట పాడి ఒక్క గడియలో గడించి అవతల బారేస్తాడు. ఆ యొక్క లేదు, అరటి తొక్క లేదు. ముందా తమ్ములు గారు ఊ అన్నారు కదా. ఎందుకు ఊ అండయ్యా, ముందా రాములు వారు ఊ అన్నాకే కదా ఇవన్నీ వచ్చాయి.